నమస్తే, వెల్కమ్ టు వైడీటీవీ. నేను హౌస్ హస్బెండ్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్ రెసిపీ అండి. ఇది అంటే మీరు చూసుంటారో లేదో నాకు తెలీదు, నేనది చేస్తున్నాను నా పద్ధతిలో. నిమ్మకాయలు ఉన్నాయి కదా, నిమ్మకాయ తొక్కుడు పచ్చడి అనమాట. నిమ్మకాయ తొక్కుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేద్దరు. కానీ నేను ఎలా చేస్తున్నా చూడండి. నేనైతే ప్రజెంట్ ఒక మూడు నిమ్మకాయలు, ఎక్కువ తీసుకోలేదండి, మూడు నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ మూడు నిమ్మకాయలని కడిగాను శుభ్రంగా. ఇవి చిన్న చిన్న ముక్కలుగా, గింజలు లేకుండా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పసులో దీంట్లో గింజలు ఉండకూడదు. గింజలు ఉన్నాయంటే చేదు ఉంటుంది అన్నమాట. గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకుందాం, ఓకేనా? దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నిమ్మకాయలు, వెల్లుల్లి దెబ్బలు అయితే నేను ఒక 8 ఇలా పొట్టు తీయకుండానే క్రష్ చేసి పెట్టుకున్నాను, కొంచెం జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. ఇవంతా ప్రాసెస్ అయిన తర్వాత తాలింపు కూడా వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు, కరివేపాకు అవన్నీ సపరేట్ అనమాట. అవి నేను అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది మూడు నిమ్మకాయలకు మాత్రం ఏమేమి చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నిమ్మకాయలను ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఎట్టండి, నిమ్మకాయని ఫస్ట్ చూడండి, ఇలా కోసేసుకున్నాం కదా, దీన్ని ఇలా చూసారా, ఈ పీస్ ఈ లెవెల్లో కోసుకోవాలి. మీరు అనుకుంటారు నిమ్మకాయ చేదు ఉంటుంది కదా, చట్నీ ఎలా ఉంటుంది, తొక్కుడు అంటున్నారు మళ్ళీ చేదు అవుతుందేమో పొట్టుతో సహా. ఇవి ఇలా కోసేసుకొని ఈ గింజల్ని ఒక్కటి కూడా ఏ చిన్న పీసు గింజ లేకుండా జాగ్రత్త చూసి అన్నీ తీసుకోవాలి. ఈ లోపు నేను ఇవన్నీ కట్ చేసి గింజలు తీసి పెట్టుకుంటాను, ఓకేనా? ఓకే, చూసారా, ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. గింజలు చూడ ఇలా గింజలు తీసేసా, సపరేట్ చేసా, గింజలు పనికిరావు పడేయడం అనమాట. ఈ గింజల్ని పడేసేద్దాం. ఓకే, గింజలు తీసేసా కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ నిమ్మకాయ ముక్కల్ని వేయించుకోవాలి, ఆయిల్లో వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చి వాసన, మీరు అన్నారు కదా చేదు ఉంటుందేమో అనుకుండొచ్చు మీరు, ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ పోయేవరకు కొంచెం వేయించుకోవాలి ఆయిల్లో, ఓకేనా? ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఒక 50 ml వేసాను ఆయిల్. అంటే కొన్ని మూడు కాయలు కదా నిమ్మకాయలు, కాయలను బట్టి మీరు ముక్కలను బట్టి ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెం వేసాను, కొన్ని ముక్కలే కాబట్టి మీకు కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ముక్కలు దీంట్లో వేసేసుకుందాం, ఓకేనా? ఇవి మంచిగా ఆయిల్లో ఆ పచ్చి వాసన ప్లస్ ఆ చేదు తన కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇవి ఫ్రై అయ్యేలోపు ఇటు వచ్చేయండి, ఇది ఉంది కదా దీంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు కొంచెం ఎక్కువ, పులుపు కదా బాగా, ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, ఉప్పు, కారం అయితే నా 3 నిమ్మకాయలకి 2 స్పూన్లు పైన వేస్తున్నాను, ఎందుకంటే పుల్లటి కాబట్టి, పులుపు ఉంటుంది కదా. దీంట్లోకి ఆడ దంచి పెట్టుకున్నాం కదా కొంచెం లైట్గా వెల్లిపాయలు, ఇవి ఒక 3 ఇక్కడ ఉంచేసుకొని మిగతా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ నిమ్మకాయలు కలిపేద్దాం. కొంచెం వేగుతున్నాయి కదా, ఇంకా చూడండి ఎలా వేగుతున్నాయో. సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్, ఆయిల్ వేడయ్యే వరకేమో హైలో పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు వేసిన తర్వాత సిమ్లోకి తగ్గించుకోవాలన్నమాట. ఓకే, చూసారా, ఈ నిమ్మకాయలోంచి రసం కూడా ఊరుతుంది దాంట్లోకి, ఊరాలి, నో ప్రాబ్లం, మంచిగా ఉంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కలిసే విధంగా, మొత్తం అన్నీ కలిసే విధంగా దంచేసుకోవాలన్నమాట.
ఓకే. ఇప్పుడు మనం ఇవి ఎల్లిపాయలు, కారం, జీలకర్ర ఇవన్నీ దంచుకున్నాం కదా, ఇలా ఇలా మంచిగా దంచుకున్నాము అన్ని కలిసే విధంగా. ఇది పక్కన పెట్టేసుకొని కొంచెం మెంతి పొడి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఈ ముక్కలు కూడా ఏం చేయాలంటే దీంట్లోకి తీసుకొని దంచుకోవాలి. దీంట్లోకి ఇది కారం తీసాం కదా, ఇదిగో దీంట్లో కూడా తీసుకొని ఓకేనా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆ వాటర్ రాకుండా ముక్కల వరకు తీసుకోవాలి. ఈ ముక్కల వరకు ఇందులో చూడండి, ఇందులోకి అడుగున వాటర్ రావద్దు అన్నమాట. చూడండి ఇగో ఇలా ముక్కలు కూడా తీసేసుకున్నాం దీంట్లో. చూడండి ఈ ముక్కల్ని ఇందులో ఉన్న కారము ముక్కలు అన్నీ కలిపి స్లోగా స్లోగా గట్టిగా దంచొద్దండి, మనం పైకి వస్తుంది అన్నమాట. ఇట్లా చూడండి ఈ విధంగా క్రష్గా ఇలా ఒత్తేసుకోవాలి. మరీ మేత్త గుజ్జులా చేయకూడదండి. ఇలా ఆ కారము ఇవి ఈ నిమ్మకాయ ముక్కలు ఇవన్నీ బాగా మెల్ట్ అయ్యే విధంగా ఇలా ఇలా దంచుకోవాలి అంతే. ఇలా చేసుకున్నాం కదా, ఇది దీంట్లోకి అనుకొని మంచిగా ఓకేనా. బా పుల్లటి స్మెల్ వస్తుందండి నోట్లో, నీళ్ళు ఉన్నది స్మెల్కే. తర్వాత ఇది ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఆ కడాయిలో మనం ఇట్లా రసంలాగా ఊరింది కదా, ఈ కళాయిలో చూసారా ఈ రసంలాగా ఊరింది కదా, ఇది కూడా దీంట్లో పోసేసుకొని చూడండి, ఇది కూడా ఇందులో పోసేసుకొని శుభ్రంగా ఇది మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి ఒక్క హాఫ్ స్పూన్ చిటికెడు అనుకోండి, చిటికెడు మెంతి పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మెంతి పొడి వేస్తే ఆ ఫ్లేవర్ వేరండి అసలు. రెడీ అయిపోయింది, ఇదైతే రెడీ అయిపోయింది. మనం మిక్సింగ్ అంతా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకి పోపు అంటే తాలింపు వేసేసుకుందాం. దీనికి మా తాలింపు కంపల్సరీ అండి, తాలింపు వేస్తేనే టేస్ట్ ఉంటుంది మంచిగా. లేదు మా తాలింపు వద్దు అలా తింటామంటే మీ ఇష్టం. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చట్నీ కదా. ఆయిల్ వేడైన తర్వాత వేడైందా కాలేదు ఓకే, ఆయిల్ వేడైపోయింది. తాళి మీద లేచాను ఫస్ట్, తర్వాత మూడు ఎల్లిపాయలు దంచుకున్నవి ఎల్లిపాయలు వేసాను. తర్వాత ఎండుమిర్చి, ఒకటే ఎండుమిర్చి అండి చాలు. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఓకే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో చిట్టిగడ్డ సాల్ట్ అండి. ఎందుకు సాల్ట్ వేస్తున్నా అంటే ఇప్పుడు ఎల్లిపాయలు ఎండుమిర్చి ఉన్నాయి కదండి, వాటిలో కూడా సాల్ట్ వెళ్ళి మంచిగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కొంచెమే చిట్టిగడ్డ ఎక్కువేను ఓకేనా. ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఈలోపు మనం దంచిపెట్టుకున్నాం కదా, ఇది ఈ బౌల్లో తీస్తున్నాండి. బౌల్స్ వేరే ఏం లేక పెద్ద బౌల్లోకి తీస్తున్నా కొంచెమైనా చట్నీ ఓకేనా.
ఓకే. ఇప్పుడు చూడండి, ఈ చట్నీలోకి ఇట్లా కలుపుతూ పోపు వేసేసుకున్నాం. ఓకే, గుమ్మగుమ్మలాడే నిమ్మకాయ తొక్కుడు పచ్చడి అన్నమాట. నిమ్మకాయ తొక్కుడు పచ్చడి రెడీ. చూడండి ఒకసారి, చూడండి ఈ ఫ్లేవర్ చూడండి. చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇది కొంచెం రైస్ తీసుకొని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఓకేనా, చూసారా కొంచెం నేనైతే రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి ఆహా అబ్బా ఆహా సరే ఎంత కలర్ఫుల్గా ఉందా. ఇది ఇలా తీసుకొని చూసారా, అయితే ముందే నూరుతుంది. బా పుల్లగా మంచిగా ఎమ్మిగా ఉందండి, చాలా బాగుంది. మీరు మాత్రం ట్రై చేయండి కంపల్సరీ. నిమ్మకాయ తొక్కుడు పచ్చడి ఇది, ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. ఊరేయాలి అది ఏం అక్కర్లేదు, మంచి నిల్వ కూడా 1 వీక్ ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగనే మాలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడికి వచ్చి వంటలు చేయాలి లేదు, మేము అక్కడే చేసి పంపించేస్తాం, మీ టెలికాస్ట్ చేయాలి మేము, మీ గురించి చెప్పాలి, మీ పేరు మీ ఊరు చెప్పాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వచ్చినా పర్లేదు, మీరు తీసి పంపించినా పర్లేదు, మీరైతే రూపాయి ఇవ్వాల్సిన పని లేదండి. మీ వీడియోస్ బాగుండి, మీరు సక్సెస్ అయ్యి మీరు బాగా మంచిగా చేస్తుంటే మేమే మీకు డబ్బులు ఇస్తాము, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా పర్లేదు, మీకు వీడియోస్ నాకు పంపించవచ్చు. మీరు తయారు చేసి మీరు వీడియో తీసి పంపించేస్తే మేము దాన్ని ఎడిట్ చేసి మా ఛానల్లో వేస్తాం అన్నమాట. ఇదండి ఈరోజు రెసిపీ. వచ్చేసి చూస్తూనే ఉండండి వైడి టీవీ, నేను హౌస్ హస్బెండ్ని. బాయ్ బాయ్, మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.